ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్రామ్ రెడ్డి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ మార్కెట్లో ఒక అనాలిసిస్ ప్రకారం ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కనీసం బెంచ్ మార్క్ కూడా అందుకోకుండా ఫెయిల్ అయ్యాయని చూపిస్తూ ఉందన్నమాట అయితే దీనికి గల కారణాలు ఏవై ఉంటాయంటారు అంటే ఇలాంటి పరిణామం ఎందుకు చోటు చేసుకుందంటారు ఎయిటీ ఎయిట్ కాదండి వందకి వంద శాతం కూడా ఈ లార్జ్ కాప్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఏదైతే అంటున్నారు అవి టాప్ వందలు ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ అనమాట ఇవి అవి కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ని దాటలేదు యాక్చువల్గా బెంచ్ మార్క్ ఇండెక్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్లో వచ్చిన యావరేజ్ రిటర్న్స్ మూడే మూడు కంపెనీలు ఈ ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ దాటిచ్చినాయి మూడే మూడు అంటే ఓవరాల్గా లార్జ్ కాప్ ఇండెక్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ ఫోర్టీన్ పాయింట్ త్రీ ఏమేమి బీట్ చేసిందంటే బరోడా బిఎన్బి ప్యారిస్ అండి అది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది బెంచ్ మార్క్ ఇండెక్స్ దాటి అండ్ ఐసీసీఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ అండి ఇది బెంచ్ మార్క్ ఇండెక్స్ దాటి వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇచ్చింది అండ్ నిప్పాన్ ఇండియా లార్జ్ గ్యాప్ అండి బెంచ్ మార్క్ ఇండెక్స్ దాటి వన్ పర్సెంట్ ఇచ్చింది అంటే మనం ఏదైతే దాటింది అని అనుకుంటున్నామో మూడు ఫండ్స్ ఆ మూడు ఫండ్స్ ఇచ్చింది జస్ట్ వన్ పర్సెంట్ అండి ఆ వన్ పర్సెంట్ ఎక్స్పెన్స్ రేస్కింది చెప్తే ఇవి కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి అంటే వందకి వంద శాతం బెంచ్ మార్క్ ఇండేసి వెయ్యి బీట్ జేక్లో లార్జ్ క్యాప్ ఏదో మన ఈగో సాటిస్ఫాక్షన్ అంతే మంచి మ్యూచువల్ ఫండ్స్ అని కొనుక్కోవటం తప్ప ఇస్తుంది ఏం లేదు అందుకని ఎందుకు ప్యాసివ్ ఫండ్స్ అంత మోజు పెరుగుతుంది జనాలకి ఈ ఇండెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్స్ కంటే అంటే ఎందుకంటే ఈ లార్జ్ క్యాప్ ఏరియాలో అట్టర్ ఫెయిలర్ అవుతున్నారు వీళ్ళు దాన్ని బీట్ చేయటం దాన్ని బీట్ చేయటంలో అందుకని వీళ్ళకి ఇచ్చి వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ వన్ పర్సెంట్ ఇచ్చే బదులు ఇండెక్స్ ఫండ్ ఇది గొడవ లేదు కదా ఇండెక్స్ ఫండ్ రెగ్యులర్ డైరెక్ట్ అని కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది జీరో పాయింట్ వన్ అలా ఉంటుంది ఇప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళిపోవచ్చు మోర్ ఎవరు ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు బయట పోవాలంటే వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ ఇవ్వాలి వన్ ఇయర్ లోపే ప్లస్ ఎక్స్పెన్స్ రేషియో నియర్లీ వన్ పర్సెంట్ దాకా ఉంటుంది ఓకే బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఈ రిటర్న్స్ ఆలని కొంచెం చెప్పి దాంట్లో పెడుతుంటారండి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్ యాభై అరవై వేల కోట్లు ఉంది దాంట్లో ఎస్బీఐ చిప్ దగ్గర థర్టీ థౌసండ్ కోర్సు నిప్పాన్ వాళ్ళది దగ్గర దగ్గర ఫార్టీ థౌసండ్ కోట్సు చాలా పెద్ద పెద్ద ఫండ్స్ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనీ గోస్ టు ది స్ట్రైట్ అవే లార్జ్ క్యాప్స్ అనమాట ఈ ఈ డబ్బంతా ఫోర్టీన్ పర్సెంట్లోనే ఉన్నాయి అందుకని మిగతా మ్యూచువల్ ఫండ్స్ ఏ అయితే ఉన్నాయో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అవి మొత్తం అండర్పర్ఫామ్ చేస్తుందండి మీకు ఆ పేరు యాక్సిస్ పెట్టండి అదిత్ బిల్లా పెట్టండి లేకపోతే బంధన్ పెట్టండి లేదా రిబోకో పెట్టండి లేదా డిఎస్పీ పెట్టండి అడ్వర్లైజ్ హెచ్డిఎఫ్సి టాప్ హండ్రెడ్ హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ జేఎం కొటాక్ ఎల్ఐసి ఎసెట్ ఎస్బీఐ పీజీఐ మీరు ఏ పేరుని పెట్టండి దాంట్లో లార్జ్ క్యాప్ ఉందే దాంతో పలుచుకుంటే ఇండస్లో ఎక్కువ పోతున్నాయి ఎందుకు అలా జరుగుతుంది అంటే లార్జ్ క్యాప్ అంటే టాప్ అండి అవి టాప్ వందలో చాయిస్ నీకు ఎవటల్లో వంద కంపెనీలు ఇచ్చారు నీ చాయిస్ అందులో ఎయిటీ పర్సెంట్ మనీ పెట్టమంటున్నారు అందుకు నీకు పెద్ద చాయిస్ ఏం లేదు అందుకని ఆ ఉన్న లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్లో ఉంచి వీళ్ళు ఎనభై శాతం తీసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అందుకని ఛాయిస్ లేదు కాబట్టి పర్ఫార్మెన్స్ పెద్ద లేదనమాట అదే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రెండు వందల యాభై కంపెనీస్లో ఉంది నేచురల్ వందతో పోల్చుకున్నప్పుడు రెండు వందల యాభై స్టాక్స్లోని బెస్ట్ వాటిని పిక్ చేసుకుని గేమ్ అట్టం ఈజీ అండ్ మోర్ ఓవర్ స్మాల్ క్యాప్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనీ పెట్టచ్చు రెస్ట్ ఆఫ్ థర్టీ ఫైవ్ వాళ్ళు ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అందుకని గేమ్ పెద్దది ప్లస్ క్రియేటివ్ వర్క్ డిప్లా చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ పర్సెంట్ మనీ అనమాట ఇక్కడ అలా కాదు వందే చాయిస్ ఇచ్చారు నీకు ఆ వందలోనే ఎయిటీ పర్సెంట్ మనీ డిప్లా చేయాలి అందుకని నీకు ఛాయిస్ లేదు అందుకని మనం రిటర్న్స్ రావట్లేదని వాళ్ళు బ్లేమ్ చేసే బదులు లార్జ్ క్యాప్ అంటే మీనింగ్ తెలుసుకోండి కేవలం టాప్ వందే అందుకని మీరు ఆ వంద స్టేబుల్ బిజినెస్ మోడల్ పెట్టి ఎక్కువ రిటర్న్స్ దట్టించు కష్టం అనమాట అందుకని రిటర్న్స్ పెద్ద రావు అందుకని ఎవరైతే లార్జ్ క్యాప్ తీసుకుంటున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ అంటే నిఫ్టీలో పెడితే ఎంత వస్తుందో దాంతో పలుచుకుంటే వన్ నా టూ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది అంతే సో దీంతో పలుచుకుంటే ఇండెక్స్ ఫండ్ ఈస్ బెటర్ లార్జ్ క్యాప్ పలుచుకుంటే డెఫినెట్గా అందుకని లాస్ట్ సెవెన్ ఇయర్స్తో ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అనేబుల్ టు బిడ్ ది ఇండెక్స్ అనమాట మీరు కనుక ఎక్స్పెన్స్ రేషియో వన్ పర్సెంట్ తీసారనుకోండి ఎయిటీ ఎయిట్ కాదండి వందకి వంద శాతం కూడా దే ఆర్ అనేబుల్ టు ది ఇండెక్స్ బట్ గుర్తుపెట్టుకోండి మార్కెట్ కనుక ఎక్కువ రోజులు సైడ్లో ఉన్న డౌన్ టర్న్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందో జనరల్గా మనం పెట్టిన డబ్బులు పెట్టినట్టు ఉంటున్నాయా లేదా లాస్లో కూడా వెళ్తే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి సబ్జెక్ట్ ది మార్కెట్ రిస్క్ మళ్ళీ లాగా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మైనస్లో ఉండొచ్చు మీరు కనుక హిస్టారికల్ డేటా మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్ మూవ్ అవు ఎవ్రీ ఆల్టర్నేటివ్ టూ మంత్స్కి ఒకసారి మూవ్ ఉంటాయి అండ్ ఎవ్రీ క్వార్టర్లీ మూవ్ అవ్వవు ఒకటి రెండు క్వార్టర్లు లో ఉంటే ఒక క్వార్టర్ గట్టి మూవ్ అవుతాయి ఎవ్రీ ఇయర్ మూవ్ వన్ ఇయర్ మూవ్ అయిందంటే టూ ఇయర్స్ మూవ్ అవ్వవు అందుకని డేటాలో కన్సిస్టెన్సీ లేదు అందుకని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము బట్ జనరల్గా మీరు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనుకుంటే కనుక నీకు యావరేజ్ మీద ఈ ఫోర్టీన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది లార్జ్ క్యాప్లో అండ్ ఎక్కువ మంది లార్జ్ క్యాప్ చూస్ చేసుకుని ఇబ్బంది పడే కంటే కూడా స్మాల్ క్యాప్ చూస్ చేసుకోవడం మీరు ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ ఈటీఆ్ ఇండెక్స్ ఫండ్స్ అంటున్నారు కదా గా ఈ త్రీలో కూడా చూస్ చేసుకోమంటే దీని నెంబర్ వన్ పొజిషన్ దేనికి ఇస్తారు సార్ నో మీ దగ్గర డబ్బు ఉండి అప్ టు పదివేల వరకు నాకు ఒకటే కావాలి ఎక్కువ కావాలి అనుకుంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి అంటే నాకు స్టేబిలిటీ స్టేబుల్ కావాలి అనుకుంటే లార్జ్ క్యాప్ వచ్చేసేయండి అంతే అలా కాదు నేను ట్రేడ్ లాస్ చేద్దాం అనుకుంటున్న అప్పుడప్పుడు ఒక మంత్లీ ఇన్కమ్ లాగా అనుకున్నప్పుడు ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మీద ఎగ్జిట్ లోడ్స్ ఏమి లేవు కదా దాంతో మనం గేమ్ ఆడుకోవచ్చు అనమాట ఇప్పుడు కానీ బయటకి పోవచ్చు ఎందుకంటే మ్యుచువల్ ఫండ్లోంచి బయటకి వెళ్ళాము అనుకోండి ట్రిప్కి వన్ పర్సెంట్ పెనాల్టీ చేస్తారు ఎగ్జిట్ లోడ్స్ కింద అందుకని ట్రేడింగ్ లాస్ చేసుకుందాం అనుకుంటే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి లాంగ్ టర్మ్ కూడా ఎలాగో బాగుంటాయి లేదు నాకు ఎక్కువ గ్రోత్ కావాలి అంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డీసెంట్గా ఉంటాయి ఇండియాలో మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయచ్చండి స్మాల్ క్యాప్లో డీసెంట్ అమౌంట్ అది అందుకని మీ ప్రయారిటీ గోస్ టు ద లార్జ్ క్యాప్ ఇక్కడ ఏ యాసెట్ గుడ్డు బ్యాడ్ వర్స్టర్ అలాగే ఉండదండి అండి మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అందుకని లార్జ్ క్యాప్లో ఫిఫ్టీన్ పర్సెంట్ లోపు ఎందుకు వస్తున్నాయి అంటే స్టేబుల్ బిజినెస్ మోడల్ కాబట్టి మార్కెట్ పడ్డ పెద్దగా నెగిటివ్ పోవు కాబట్టి స్మాల్ క్యాప్ ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ కాబట్టి సెల్లింగ్ ప్రతి తట్టుకోలేవు కొద్ది సెల్లింగ్ బీ అయినా డైరెక్ట్ లోవర్స్ ఎక్కువ పడతాయి మైనస్ లో పడతాయి అందుకో న్యాచురల్గా వలటాలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ డిస్కౌంట్ సేల్ ఎక్కువ జరుగుతుంటుంది మనం ఎస్ఐపి చేసేలాగా ఉంటేనే స్మాల్ క్యాప్స్ కలటం బెటర్ అనమాట మొత్తానికి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో స్మాల్ క్యాప్స్ ఇది బెటర్ దీంతో పలుచుకుంటే బట్ వలటాలిటీని టాలరేట్ చేయాలి అందుకని నాలెడ్జ్ లెవెల్ పెంచుకోవటం వల్ల ఏది రిక్వైర్మెంట్ మనకు అవుతుంది అందుకో నాలెడ్జ్ ఇది పవర్ఫుల్ ఇక్కడ మనీ అని కాదు ఎందుకంటే ఊరికి సైకాలజీ డెవలప్ అవ్వదు మీకు నాలెడ్జ్ ఉంటేనే సైకాలజీ డెవలప్ అవుతుంది నాలెడ్జ్ అంటే ఏంటంటే హిస్టారికల్ డేటాని స్టడీ చేసి రియాలిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుసుకోవటం ప్లస్ మార్కెట్లో పట్టం స్టార్ట్ అవుతే ఎంత దూరం పడవచ్చు అని తెలుసుకోవటం అనమాట సో ఇదంతా గోల్ ఓరియంటెడ్ మార్కెట్ మన గోల్స్ ప్రకారం మన రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం డెసిషన్ అనేది తీసుకోవాలంటే రైట్ డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి